వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రాగి సేమియాతో బెల్లం వేసి పాలు విరగకుండా ఎంతో రుచికరమైన రాగి సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడవ్వనివ్వాలి. నెయ్యి వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత అదే నెయ్యిలో 1 కప్పు రాగి సేమియాను వేసుకొని లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషముల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 3 కప్పుల వరకు పాలు వేసుకొని పాలు బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి రాగి సేమియాను వేసుకొని చితక కొట్టుకున్నటువంటి యాలకులు 3 వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ 5 నిమిషముల పాటు ఉడికించుకోవాలి. రాగి సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 1/4 కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ను సగం వేసుకొని మిగిలిన సగం గార్నిష్ కోసం ఉంచాను. బెల్లం ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకున్నట్లయితే పాలు విరగకుండా ఉంటాయి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. వేడివేడిగా ఆరోగ్యకరమైన రాగి సేమియా రెడీ అయ్యింది. దీనిపైన వేయించుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకుని వేడివేడిగా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.